ఎవరో మీకు బాగా నూరి పోశారు. దాంతో తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నారు. మీరు నన్ను అపార్థం చేస్తున్నారు. మీ సంబంధం వద్దు అనాలంటే నేను పెళ్లి చూపుల్లో మీ అమ్మాయి నాకు నచ్చలేదు అనగలను. దానికోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి నువ్వు చేసుకోపోయినా నీ తమ్ముడు సునీతులైనా చేసుకోమని చెప్పు. వాడు నా మాట కంటే నీ మాట ఎక్కువగా వింటాడు. వాడికి చెప్పి ఒప్పించు. నా వల్ల కాదు, నేను చెప్పలేదు. అవధాని, మీరు ఇందాకే వచ్చారు, ఆ తలుపు దగ్గర ఉన్నారు, గమనించారు. అయ్యా, భయం అంటే ఏదో ఒక వంకతో మీ అమ్మాయి మళ్ళీ మా చెప్పలు పగలు కొడుతుందేమోనని. ఏం చేస్తాం అవధాని గారు, దాని పరిస్థితి చేదాటిపోయింది. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పిలిపించారు తల్లి? నాకు మీరుగాక ఇంకెవరున్నారు అవధాని? ఎందుకు మహాప్రభు, ఎలా పడితే అలా నరికి పోగులేసుకోవటానికా? అయ్యా, మీ పెళ్లి సంబంధానికి మీకు శతకోటి నమస్కారాలు. మీరు మరీ మరీ అలా ఇబ్బంది పెట్టారనుకోండి, మేము మా వృత్తులు మానేసి ఏ ఉల్లిగడ్డల వ్యాపారమో చేసుకోవాలి. మరీ అంత ఫీల్ అయితే ఎలా అవధాని గారు? అమ్మా తల్లి, ఆ అవధాని గారు మాత్రమే కాదమ్మా, ఈ వివాహాల వీరయ్య కూడా అదే మాట మీద ఉన్నాడు. మీ అమ్మాయి గురించి ఎంత గొప్పగా ఎవరికి చెప్పినా వాళ్ళంతా మమ్మల్ని ఏదో వింతగా చూస్తున్నారమ్మా. అమ్మా, కొందరైతే మమ్మల్ని మా బుహార కాన్ని చూపేస్తున్నారు. అవధాని గారు, నాకున్నది ఒక్కగానే ఒక కూతురండి, దానికి చెప్పి చెప్పి అలసిపోయా. కనీసం పెళ్ళైతే ఆ కట్టుకున్నవాడన్నా దారికి తెస్తాడనే ఆశ. ఆ ఆశ పండించడానికి నాకు మీరు కాక ఇంకెవరున్నారు చెప్పండి. అయ్యా, మీ బాధని మేము అర్థం చేసుకోగలండి అయ్యా. అలాని ఏ దాన్ని పోయి కాకి విధంలో మీ కల్లుడుగా చూడలేం కదా అయ్యా. ఫ్యామిలీ అయితే పెద్దదిగానే ఉండాలి. అలాని ఏ పెద్ద ఫ్యామిలీ అయినా మీ పెద్దరికాను ఒప్పుకుంటారే గాని అమ్మాయి విషయానికి వస్తే మటుకు ఎవరు ఇష్టపడటం లేదయ్యా. ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేయమంటారు అని అనకండి, ఏదో ఒకటి చేయండి. అమ్మాయికి పెళ్ళైతే తప్ప ఈ పరిస్థితి మారదు. అలా అంటే ఎలా అండి? కుదరొచ్చు కుదరకపోవచ్చు కదా. అదేం కాదు అవదాని గారు, పెళ్ళైతే తప్పకుండా మార్పు వస్తుంది. సైకియాట్రిస్ట్ చెప్పాడు, ఆ వచ్చేవాడు మా ఆస్తి కోసమైనా తనలో మార్పు తీసుకొస్తాడని మా ఆశ. అనవసరంగా కామెంట్ చేయకండి. ఏందా ఇవి తీసుకో. నే చెప్పినట్లు చేయండి. వీటి తుంపదేగా ఈ నోట్ల కట్టలు మీ చేతుల్లో నుంచి మా చేతుల్లో గుంజుకుంటాయి. మా కర్మ గాని అవి మళ్ళీ మీ చేతుల్లో గుంజుకుంటాయి. ఇప్పుడు మళ్ళీ మీ చేతుల్లో నుంచి మా చేతుల్లో గుంజుకుంటాయి అయ్యా. అయ్యా, మీరు ఎన్ని మాటలు చెప్పినా ఈ నోట్ల కట్టను విప్పి ఒక్క నోటు కూడా వాడుకునే ధైర్యం మాత్రమే చేయలేకపోతున్నాం అండి. అయినా ఏదో ప్రయత్నిస్తాం. అయ్యా, ఆ లక్ష్మీదాసు గారికి మరో కొడుకున్నాడండి. అతను ఆ రోజు పెళ్లి చూపుల్లో కూడా ఉన్నాడండి అయ్యా. ఆ లక్ష్మీదాసు రూపంలోనే అతను ఉన్నాడండి అయ్యా. అతను అలా ఉంటే ఒక్కసారి చేద్దామండి అయ్యా. అని గ్యారంటీ మాత్రం ఇవ్వలేవండి. ఈ నోట్ల గట్టను విప్పం గాక విప్పం. అయినా లక్ష్మీదాస్ గారి దగ్గరికే వెళ్తున్నావు, ఆ తర్వాత మీ అమ్మాయి గారి అదృష్టం. ఆ విషయం నాకు తెలుసులేవయ్యా, నేను అడగలేకే మీకు అవకాశం ఇస్తున్నాను. మీరెళ్ళి మీ ప్రయత్నం చేయండి. మీ మేలు ఉంచుకోనులే. అలా అన్నారు కొంత బలం వచ్చినట్టు అయ్యా. ఇక మాకు సెలవా. లక్ష్మీదాస్ గారు, భాగ్యలక్ష్మి గారు. ఏం పనుందని మళ్ళీ వచ్చారు? అదేంటండి అలాగంటారు? పెళ్ళిళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నవాడు. పెళ్లి ఇల్లు తప్ప మాకు వేరే ఆశ్రయాలు ఉంటాయి చెప్పండి. నాకు పెళ్లి కావాల్సిన వయసు, కానీ ఈ మాల ప్రభావంతో పెళ్లికి ఎగనామం పెట్టి లక్షణంగా ఉన్నా. బాబు, పెళ్లి కావాల్సిన వయసులో పెళ్లి కాకుండా ఉండిపోతే లక్షణంగా ఉండడం ఎలా అవుతుంది నా శాంతం? అయినా బాబు, ఆంజనేయ స్వామి పేరు చెప్పి అద్భుతమైన మీ జీవితాన్ని అయ్యా అడవి కాచిన వెన్నెల చేసుకున్నారు మీరు. మీ సలహాలు అస్సలు అవసరం లేదు. అయినా కాపురాలు చేసుకోవడానికి పెళ్లిళ్ళు గాని కాపురాలు కూర్చుకోవడానికి పెళ్లిళ్ళు ఎందుకండి? మీ మాటల్లో ఏదో అపశృతి వినిపిస్తుంది. అత్తగండి, నాకు మీ పెద్ద మాటలో అపశృతి వినపడుతుందండి. మరి బాబు, నీతో మాట్లాడడం బురదగుంటలో రాయి విసరడం ఒకటే అనిపిస్తుంది అయ్యా నాకు.
మరేనండి, పైకి మేము బురదలా కనపడినా మనసు నీట్గా ఉండదండి. మీరు పైకి నీట్గా కనపడినా మీ మనసులో అంతా బురదే కదండి. నాన్నగారు బయటికి వెళ్ళారు అంటే అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి, చాలా బాగా అర్థమైంది. నాన్నగారు బయటికి వెళ్ళారు, మీరు బయటికి నడవండి. అర్థమైనా కాలుష్యం ఎందుకండి? మరి ఆ పని చేసేయండి. పదా నమస్కారం అండి. వివాహాల వీరయ్యండి బాబోయ్. ఏదో ఒకటి లేవయ్యా, తద్దినాలు వేరయ్యా. చెప్పండి, మా నాగలింగం మిమ్మల్ని ఏమైనా విసిగిస్తున్నాడా? పర్వాలేదులేండి, అలవాటు అయిపోయాం. అయ్యా బాబు నిరంజన్, ఇప్పుడు నీ పని మీదే రావడం, సమయానికి నువ్వు ఇంట్లో ఉన్నావు. అయ్యా మరి మేము తర్వాత వస్తాం. నమస్కారం. నమస్కారం నన్నయ్య. మళ్ళీ కలవడం ఎందుకయ్యా చండాలంగా? ఎలాగే కలిశాం కదా, నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం. నాకు బయట పనుంది డాడీ, మళ్ళీ వస్తా. నాకు బయట బోల్డ్ అనే పనులున్నాయిరా, అయినా చెప్పానుగా ఎందుకు వచ్చాను. నీకోసమే వచ్చాను. బయట ఎంత అర్జెంట్ పని ఉందో ఎల్లే ఉండయ్య గారు. ఒరే నాగలింగం, నీతో పని అంటే ముళ్ళతో ఉన్న గులాబీని ముంజేతికి కట్టుకున్నట్టేరా? నువ్వుండు. ఇప్పుడు నేను కాక మన ఇంట్లో మరో వ్యక్తి ఎవరన్నా మాల వేసుకుంటున్నారా డాడీ? వేసుకుంటున్నావు నాయన. నీతో పాటు నేను, మీ అమ్మ, మీ తమ్ముడు, ఇంకా వీలైతే నాగలింగం గాడు, అందరం మాలధారణ చేసి ఈ ఇంటిని ఓ మఠంలో మారుద్దాం అనుకుంటున్నాం. అబ్బా ఇప్పటిదాకా సంసారాలను కూల్చడానికి, ఇప్పుడు అవి చాలక మఠాన్ని మంట కావడానికా? ఏమిటి రోయ నాగలింగం, నీ పెదాలు కదులుతున్నాయి కానీ మాట వినిపించట్లేదు. అంతేలేండి, ఒక్కోసారి నాకు తెలియకుండానే కదులుతూ ఉంటాయిలే. నీతో మాట్లాడడం అంటే తీటగన్నేరిని అరగతీసి ఒంటికి పూసుకోవడం వంటిది. సరే కాని మేము ముఖ్యమైన సంగతులు మాట్లాడుకోవాలి. నిన్ను అమ్మగారు పిలుస్తున్నట్టున్నారు, లోపలికి వెళ్ళు. అమ్మగారు పిలిచారా? అబ్బే లేదు నాగలింగం. అమ్మయ్యా అమ్మగారు పిలవలేదండి. మీరు చెప్పండి అయ్యగారు. చెప్పండి డాడీ. చెప్పేదేమీ లేదు. ఆ గురుస్వామి గారు ఆంజనేయ ఉపాసన చేశారు, నీ మెళ్ళో మాల తీసేస్తా. ఏమిటి నాన్నగారు మీరు అనేది? ఆంజనేయ స్వామితో ప్రాచకాలట్టం మంచిది కాదు. అదంతా ఆయన చూసుకుంటా ఉన్నారు, నువ్వు నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. రే అనవసరంగా పేజీలు ఎందుకు తిరిగేస్తావు? ఒక్కసారి నీ గుండె లోతుల్ని తట్టి చూడు, నీకు ఏం కావాలో కనిపిస్తుంది. సునీతేంటి ఇలా గుర్తొస్తున్నాడు? కోపదీసి నేను ప్రేమ జోలికి పోతున్నానా? నా జోలికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమ జోలికి మాత్రం పోకు. తరువాత నా జోలికి రాకపోతే ప్రేమ ఒప్పుకోదు. తను వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అండి. అవును, మొన్న మధ్య నా క్లాస్మేట్ భువన చంద్ర ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఈ ఫీలింగ్ లేదు. తర్వాత వసంత్ కుమార్ గారు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నప్పుడు ఈ ఫీలింగ్ లేదు. మరి ఇప్పుడెందుకు? సునీత ఏమి అనుకోకపోయినా ఏదో ఫీలింగ్ కలుగుతుంది. ఏంటిది? నేను చెప్పను? నాకు లవ్ ట్రాక్ వస్తే కదా, నేను ఎలా చెప్పను? నువ్వే అర్థం చేసుకో. అమ్మో లవ్ లో పడకూడదు. లవ్ లో పడితే అమ్మ నన్ను కూడా ఎదిరించాలనిపిస్తుందట. కన్నవాళ్ల ప్రేమ కన్నా ఈ ప్రేమే గొప్పదనిపిస్తుందంట. లవ్ జోలికి పోకూడదు. ఏమిటండి, ఏం పిలిచారు? ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. మొన్న నన్ను కాపాడిన కుర్రాడే జ్ఞాపకం వస్తున్నాడు.
అవును అవునండోయ్, నిన్న రాత్రి ఆ అబ్బాయి నా కళ్ళకు కూడా వచ్చాడు. వచ్చావన్నాడు? ఏమీ అనలేదు, అందరినీ పలకరించి వెళ్ళిపోయాడంతే. అవునా? నిన్నంతటితో వదిలేడు, నాతోటి ఇంకొకడుగు ముందుకు వేసి మన ఐశ్వర్య పక్కన నిల్చున్నట్టుగా ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏమండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు? నా మనసులోని మాట మీరు అంటున్నందుకు. అవునా? అంటే నువ్వు అబ్బాయిని అల్లుడుగా ఊహించుకున్నావు అన్నమాట? ఊహించుకోవటం కాదు, ఆశపడ్డాను కూడా. నాకు అలాగే అనిపించింది. ఈ మాట ఐశ్వర్యకి చెప్పి చూద్దామా? సరే అయితే నువ్వు అమ్మాయిని అడిగి చూడు, ఒప్పుకుంటే తర్వాత సునీల్తో మాట్లాడదాం. ఏంటి మమ్మీ మాట్లాడుకుంటున్నారు, నిద్రపోలేదా? ఏంటమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏమో డాడీ, నిద్ర పట్టడం లేదు. ఏమా, ఏమైనా పీడకలు వచ్చిందా? పీడకల అబ్బి లేదు మమ్మీ, మంచికలే. మంచికల? అయితే మంచికల నీ నిద్ర చెడగొట్టిందనమాట. ఏంటమ్మా మంచికల? ఏమి లేదు డాడీ. ఏ సునీల్, ఏంటది? ఏంటమ్మా, సునీత్ అన్నావేమిటి? సునీత్ అన్నానా? అలా అన్నానా? అన్ననేమో గుర్తులేదు మమ్మీ. ఇప్పుడేగా అన్నావు, అప్పుడే మర్చిపోయావా? సునీత్ మంచి కుర్రాడమ్మా. నీకే కాదమ్మా, మాకు గుర్తొస్తున్నాడు. అవును డాడీ, సునీత్ చాలా మంచి అబ్బాయి. అవునమ్మా, ఎంత మంచి అబ్బాయి అంటే అతను అప్పుడప్పుడు మన నుంచి వచ్చిపోకుండా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతే మంచిది అనిపించేంత మంచి అబ్బాయి. ఆ సంగతి మీ డాడీ ఇప్పుడే చెప్పారు, మాకు ఆ కుర్రాడు బాగా నచ్చాడు. ఆ సంగతి నేను అడుగుదాం అనుకుంటున్నాను. మాకు ఆ శ్రమ లేకుండా నువ్వే వచ్చి చెప్పేశావు. డాడీ, నేను నిజంగా చాలా అదృష్టవంతులు అమ్మా. తల్లిదండ్రులు తెలియకుండా ప్రేమలో పడి ఆ తరువాత వాళ్ళ అభిప్రాయం కోసం చూసే ఈ కాలంలో నా కూతురు అలా కాకుండా. మరేమనుకున్నారు, ఇది నా కూతురండి. అంటే నా కూతురు కాదా? నేను మీ ఇద్దరు కూతుర్ని. ఒకవేళ ఆ అబ్బాయికి అభిప్రాయం లేకపోతే? పర్వాలేదు మమ్మీ, తనకి అలాంటి అభిప్రాయం లేకపోయినా మన ఇంటికి గెస్ట్ గానే ఉంటాడు. దట్ ఈస్ మై డాటర్. మై డాటర్ ఆల్సో. జై శ్రీరామ్. రే లక్ష్మీదాసు, రే లక్ష్మీదాసు, లే ఇక్కడ ఇక్కడ లక్ష్మీదాసు లే. ఎవరు? నేనెవరినో నీకు తెలియదా? శ్రీరామ భక్తుండను, అంజనీ పుత్రుండను, ఆంజనేయుండనురా? అబద్ధం, ఈ కాలంలో కనిపించడం ఏమిటి? నీలాంటి వాళ్ల మూలాన మా కాలం బాగోనప్పుడు ఏ కాలంలోనైనా కనిపిస్తావురా మూర్ఖ. ఉండు, నీ పని చెబుతా. భాగ్యం భాగ్యం ఒసే భాగ్యం లే. ఏమిటండి, బంగారం లాంటి నిద్ర పాడు చేశారు. ఈ బంగారం మళ్ళీ దొరుకుతుంది కాని అక్కడ చూడు ఎవరు కనిపిస్తున్నారు. ఏముందండి అక్కడ? సరిగ్గా చూడవే, నీకేమైనా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా? ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడా? లేదే, నాకేం కనిపించటం లేదు. ఉండండి. లక్ష్మీదాసు, కట్టుకున్న ఇల్లాలిని తిడితే కళ్ళు పేలిపోతాయిరా. నా కళ్ళు పేలిపోతాయా? చూసావుటే భాగ్యం, ఆంజనేయ స్వామి ఏమంటున్నాడు? ఏమిటండి ఆంజనేయ స్వామి ఏమిటి, మాట్లాడడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడా? అదేమిటి ఎక్కడ మాట్లాడుతున్నాడంటావు? ప్రత్యక్షంగా ఎదురుగా కనిపిస్తుంటేను
ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారా? మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారా? ఏరి అడుగో. ఒరే లక్ష్మీదాసు, ఇది వరకటి కాలంలో పుణ్యాత్ములకు మాత్రమే కనిపించేవాళ్ళం. ఇప్పుడు కాలం మారిపోయి మా కాలం బాగుండక నీలాంటి పాపాత్ములకు కూడా దర్శనమిస్తున్నామురా. నువ్వు నిజంగా ఆంజనేయుడు అయితే మా ఆవిడికి కూడా కనిపించు. నా అవసరం నీతోనేరా, నీ ఒక్కడికే కనిపిస్తాను. అయ్యో ఏమిటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏమిటే, పిచ్చిదానా? ఆంజనేయుడితో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను. ఓరు నాయను, ఓరు దేవుడో, ఈయనకేదో అయ్యింది. ఒరే పెద్దాడా, చిన్నాడా, తొందరగా రండిరా, డాడీకి ఏదో అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, త్వరగా రండిరా బాబు. వాళ్ళని పిలు, వాళ్ళకేనా కనిపిస్తాడేమో చూద్దాం. ఏంటి మమ్మీ అంత గట్టిగా అరిచావు? ఒరే మీ డాడీకి ఇక్కడ ఎక్కడో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడట. ఆంజనేయుడా? ఇక్కడ ఎవరు లేరుగా డాడీ. ఇక్కడ ఎవరు కనపడలేదుగా. కనపడకపోవడం ఏమిట్రా, నెత్తి మీద కిరీటం, బారెడు తోక, భుజం మీద గద, ఎర్రటి మూతి, ఆంజనేయుడేరా. ఆంజనేయుడా? అమ్మా డౌట్ లేదు, ఆ గురుస్వామి డాడీ మీద ఏదో రివర్స్ మంత్రం వేసినట్టున్నాడు, అందుకే డాడీని ఆంజనేయుడు పట్టుకున్నాడు. నిజంగా మీకు ఆంజనేయ స్వామి కనిపించడం లేదా? కనిపిస్తే నిజంగానే కనిపిస్తాడు, అబద్ధంగా ఎలా కనిపిస్తాడు డాడీ? లక్ష్మీదాసు, తీరిపోయిందా నీ అనుమానం? ఇప్పుడు నిన్ను నా తోకతో చుట్టి గది నాలుగు గోడలకు బాదుతా. అమ్మో చచ్చిపోతాను స్వామి. ఎందుకు చచ్చిపోతారు డాడీ? ఆ ఆంజనేయుడు మాకు కాకుండా మీకు మాత్రమే కనిపిస్తున్నారు అంటే మీరు మాకన్నా అదృష్టవంతులు. ఏం అదృష్టం రా నాయన, తన తోకతో చుట్టి గదిలో నాలుగు గోడలకి వేసి బాదుతానంటున్నాడు, చావక బతుకుతానా? అలా అన్నారా, ఎందుకన్నారో కనుక్కోండి. మీరే అడిగి తెలుసుకోండి. అబ్బా మాకు కనిపించట్లేదుగా డాడీ. అవును కదా, ఆంజనేయ స్వామి ఆ బాధుడేదో మా నలుగురిని బాధు స్వామి. అలా కుదరదురా, నిన్నే బాధుతా. వద్దు స్వామి, చచ్చిపోతాను. అబ్బా అమంగళం పలుకుతారేమిటండి, మీరు చచ్చిపోతే నేను మాత్రం బతకగలనా? ఆ మహాతల్లి మంచి గుణమే నిన్ను కాపాడుతుంది, అందుకే నీ చావు వాయిదా వేస్తున్నా. అంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చంపుతావా? చంపుతా, మీ ఆవిడ లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చంపుతా. సరే అలాగే. నీ పెద్ద కొడుకు మెళ్ళో నుంచి నా మాల తీయకూడదు, అది ఎప్పుడు తీయాలో నేనే చెప్తాను. ఒకవేళ ఏ గురుస్వామి మాట విని ఆ మాల తీస్తే నీ తల నేను తీస్తా. సరే అలాగే. ఇంతకీ ఆంజనేయ స్వామి నీతో ఏం మాట్లాడారు డాడీ? ఏదో ఒట్లేవోయ్. లక్ష్మీదాసు నువ్వు నిండా దొప్పడ కప్పుకుని పడుకో. ఎందుకు? నేను మాయమవ్వాలి కదా. సరే. అమ్మాయి గారు వైపు అలా దిష్టి తగిలేట్టు చూస్తున్నావు. రోజులే కాకుండా అమ్మాయి గారు కొత్తగా అవుపిస్తున్నారండి. కొత్తగా అంటే? కొత్తగా అంటే మొహంలో ఏదో కొత్త కళ వచ్చినట్టుంది బాబు, పెళ్లికల్లాగా.
అంటే అమ్మాయి గారి మొహంలో పెళ్లి కళ వచ్చేసిందంట. ఏంటి డాడీ, నా మొహంలో పెళ్లి కళ రాలేదు, వస్తే గిస్తే ప్రేమ కళ వచ్చి ఉంటుంది. ఆ రెండు కళలకి తేడా నారాయణకి తెలిసేస్తేగా. ఆమె నేను బయలుదేరుతానమ్మా. నాకు